సభ్యులుగా అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి రెండు కూడా చూసినాం. ఇవాళ నీవు ముఖ్యంగా ఇవాళ ఎందుకంటే నీవు ఇవాళ ప్రతిపక్షాన్ని సభలో లేకుండా బయటకు పంపించడం, నీ అవినీతి మీద చర్చ జరుగుతుంది, నీ అవినీతి బట్ట బయలైతుంది, ఈ ప్రభుత్వం బట్టలు ఊడుతాయి, నంగా చేస్తారనేటువంటి ఒక భయంతోటే ఇవాళ నీవు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ చేసిన నీ హరీశ్వరరావు ఆయననే ఇవాళ ఎందుకు మేము పెద్దగా ఇడ తెలంగాణ శాసనసభ అంటే అది ఒక దేశానికి ఆదర్శం అంట, ఇది ఆదర్శమా? ఈ నిరంకుశత్వం ప్రజాస్వామ్యమా నీ తెలంగాణ? ఇది మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోమని చెప్తున్నాను కేసీఆర్. ఇంకెంత ఉంది, ఇంక అయిపోయింది, సమయం దగ్గర పడ్డది, చూస్తుంటే పోతుంది, ఇంకా ఒక సంవత్సరం అంటే గడువు చూస్తుంటే పోతుంది, దీనికి ఎక్కువ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది చెప్తున్నా నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇవాళ నువ్వు ఏదైతే మార్గదర్శకాలు సృష్టిస్తున్నావో దాన్ని నీవే అనుభవించాల్సి వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అక్కడ ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి.